లాస్ట్ ఇయర్ మన హాస్పిటల్కు 140 కోట్లు ప్రాఫిట్. అందులో 10% ఐ మీన్ 14 crores ఈ హాస్పిటల్ బిజినెస్ ని పెంచిన మీ అందరికీ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. వచ్చే సంవత్సరం మన టార్గెట్ 300 కోట్లుండాలి. అందులో మీ షేర్. ఇది మీ హాస్పిటల్. ఇది డెవలప్ అయితే మీరు డెవలప్ అవుతారు. రెడీ సార్? రెడ్డికి నేనిప్పుడు ఇవ్వబోయే గిఫ్ట్ ఓ BMW కార్. ఆ కార్ రేట్ ఎంతో తెలుసా రెడ్డి? 83,60,347 రూపీస్ ఆన్ రోడ్. పార్టీ పూర్తయిన తర్వాత నువ్వు ఈ కార్లోనే ఇంటికి వెళ్ళాలి సార్. వెళ్తున్నావు. యువర్ బ్లెస్సింగ్ సార్. రెడ్డి, ఇట్ ఈస్ ఆల్ రైట్. టేక్ దిస్ చైన్. మీ అమ్మాయికి మన కాలేజీలో డొనేషన్ లేకుండా ఫ్రీ సీట్. సఖీ కోఆపరేషన్ కి చిన్న గిఫ్ట్, ఓ చిన్న ఇల్లు కుక్కట్పల్లిలో. ఐ మీన్ అ ఫ్లాట్. ఇన్ఫాక్ట్ ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఓ పెద్ద గిఫ్ట్, మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అన్ఫార్చునేట్లీ సలీం మనల్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. సారీ సలీం, యూఆర్ డిస్మిస్డ్. సలీం ఇంతవరకు ఈ హాస్పిటల్ కి ఇచ్చిన బిజినెస్ కి బహుమతి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, సర్వీస్ మైండెడ్ అండ్ అన్ ఎగ్జాంపుల్ డాక్టర్. హీ డిజర్వ్స్ ఇట్. సో సలీం గుడ్నెస్ ఆనర్ చేస్తూ ఈ పార్టీ సలీం ఫేర్వెల్ పార్టీ ట్రీట్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. వాట్ యు సే? చీర్స్ గైస్. సఖీ ఓ పాట పాడు. కాదు, మనం డ్యాన్స్ చేద్దాం రా. కమ్ ఆన్. నో 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 నో, నథింగ్ డూయింగ్. సఖీ, యు ఆర్ డ్యాన్సింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్. హే, కమ్ ఆన్, ఎంకరేజ్ హర్. Yes, yes, yes. Yeah. Sakhi. Okay, okay, yes. Okay, okay. Sakhi. Yeah, yeah. That's fine. Yeah. Come on, come on. సలీం, వాట్ ఇస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నావు? ఇది మేనర్స్ కాదు. స్టాప్ ద మ్యూజిక్, స్టాప్ ద మ్యూజిక్ గైస్, స్టాప్ ద మ్యూజిక్. నేనేం చెప్పాను? ఇది నీ పార్టీ. ఉండి తాగి పే చేసి మరీ వెళ్ళు. ఓకే, ఏ గైస్, ఏమంటారు? కమ్ ఆన్ గైస్, ఇది సలీం పార్టీ. సలీమే పే చేయాలి కదా. నా బ్యాగ్ ఎక్కడా? నా బ్యాగ్ ఎక్కడా? బీ కేర్ఫుల్ రాస్కల్స్. ఇక్కడ ఒరిజినల్ గా ఉంటే ఎవరికి నచ్చదు.
ఒరిజినల్ లా కాకుండా జెరాక్స్ లా బతకాలి. దాని పేరే అడ్జస్ట్మెంట్. మీరంతా ఈ సొసైటీలో బతకడానికి కన్ఫెట్. ముచ్చెట్టుకోట్రా. తప్పు చేసే వాళ్ళందరినీ మంచోళ్ళు అంటున్నారు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? నో పార్కింగ్. చూడు ఎవరిది తప్పు ఇక్కడ? నో పార్కింగ్ లో బండి పార్క్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యారు, నేను చెడ్డోడయ్యాను. ఎవరయ్యా నువ్వు? ఆ బైక్ నాది. ఏంటి బై సౌండ్? ఏంటి సౌండ్? మీలాగే నేను మంచోడు అయిపోయాను. ఏంటి ఇప్పుడు చెప్పండి రా మంచోడు అని. ఆగరా రై, ఆగు, చెప్పరా చెప్పరా రై. మీరెవడో నన్ను జులసి తీసేయడానికి? నేను తీసి పారేస్తాను రై, నేను తీసి పారేస్తాను రా మిమ్మల్ని అందరినీ, నేను తీసి పారేస్తాను. పోయిందే చూసారంట్రా, నేను తీసి పారేస్తాను రా. నన్ను తీసి పారే. స్టాప్ 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 స్టాప్. Sorry brother. Leavandi brother. Leavandi. Come on. Hello mister. Idi one way. Nee way kaadu. Entade? Adenduku pettaro? Enduku? Rules anevi paatinchadaniki. Yes sir. Oh. పోలీసా మీరు? ఏం పోలీస్, రూల్స్ పాటించమని చెప్పే మీరే రూల్స్ పాటించకుండా వెళ్తే ఎవడు సార్ రూల్స్ పాటిస్తాడు? సార్ ఏంటి సార్ చెప్పండి సార్? సారు మందు కొట్టొచ్చి మన దగ్గరే రూల్స్ మాట్లాడుతున్నారు. స్టేషన్ కి తీసుకెళ్లి కూర్చోబెట్టు, కిక్కు దిగంగానే మన రూల్స్ ఏంటో సార్కి చూపిద్దాం. తప్పుగా ఏం మాట్లాడలేదు కదా పోలీస్. సార్ నేను డాక్టర్ని సార్. డాక్టరా? ఐడి కార్డు ఉందా? ఉంది సార్. సార్ ఏంటి అలా గుడ్లలో పెడుతున్నావు? వచ్చే దారిలో మిస్ అయింది సార్. మిస్ అయిందా? అసలు ఉంటే కదా మిస్ అవడానికి. దిగరా. కిందికి దిగో. పోలీసులంటే సోంపేర్లు అనుకున్నావరా? ఇక్కడే నిన్ను వేసేయగలను. దిగరా కిందికి దిగో. ఏమనుకున్నారా? కనీసం రెండేళ్లైనా నిన్ను లోపలేయకుండా విడిచిపెట్టినావు. పోలీసులంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటో అటు ఇటు చూస్తున్నావు దొంగ నాయన. కాస్ట్లీ ఫోనే పెట్టుకున్నావే, ఈ ఫోన్ లాక్కున్నదిగా కదా ఎత్తుకుని పారిపోయావు. అంత గొప్ప రహస్యం ఏం దాచేవేంటి ఇందులో? చూస్తా చూస్తా. మామనా? ఏయ్ అమ్మాయిల మాట కూడా ఉందా నీకు? ఏ ఏరియా మావయ్య ఏంటి నీకీడు? ఆయన నాకు పెళ్ళినిచ్చిన మావయ్య. పెళ్ళే కాలదన్నా మరి? వచ్చే వారమే నా పెళ్లి. పెళ్ళైతే ఇంకా అంతే సంగతులు. సన్నా యోధరానికి బదులు శంకోదాల్సి వస్తుంది. అయ్యో పాపం, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే బయటికి రావడానికి రెండేళ్లు పడుతుంది. పైగా నాన్ అవైలబుల్ కేసు ఒకటి. జామీన్లో బయటికి రావాలంటేనే మినిమం 3 నెలలు పడుతుంది. ఈ విషయం మీ మామగారికి తెలియదా? ఉండు నేను చెప్తాను. వద్దు సార్ ప్లీజ్, ఇది నా జీవిత సమస్య. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? హలో అల్లుడు గారు. హలో ఎవరు? నేను S3 పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. అదేంటయ్యా ఓ పచ్చి నేరస్తుడికి నీ పిల్లనిచ్చి కట్ట పెడతావా?
కావచ్చు సార్, పెళ్ళ పిల్లలు ఉన్న వాడిని చెప్పేది వినండి, ముందు కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు, తాగవు, కొట్లాడవు. యు నో దేర్ ఇస్ నో పెప్ అండ్ సాల్ట్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మినిమం 2 సంవత్సరాలు నువ్వు జైలు నుంచి బయటికి రాలేవరా. రే సలీం, ఏంటరే నువ్వేదో పెద్ద గాంధీ అనుకుంటున్నావా? బుర్రలేనోడా, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పెంచిదా ఇక నేను చేసింది ఆపరేషన్ కూర్చుందే సుది. లారా రే రారా. గిఫ్ట్ కార్ లో వస్తున్నాను. BMW ప్రాణాలతో ఆడుకునే నీకు బెస్ట్ డాక్టర్నే బిరుదు, అది కూడా 2 సార్లు. అదే సర్వీస్ చేసి తీసుకున్నదిరా, నేను తలుచుకుంటే నీకెక్కడ పని లేకుండా చేయగలను. ఇంకొక మాట మాట్లాడేవో ప్రాణాలతో పోస్ట్ మార్టం చేసేస్తాను. స్టాప్ ది మ్యూజిక్. సలీం, మళ్ళీ రావనుకున్నాను. ఎంత మందు కొట్టినా తట్టుకునేటప్పుడు హే ఒక స్మాల్, ఒక స్మాల్ ఇచ్చగా. హే, టేక్ హిమ్ అవుట్, టేక్ హిమ్ అవుట్ ఐ సేడ్. ఏంట టేక్ హిమ్ అవుట్? హాస్పిటల్ నడుపుతున్నావు, నిలువు దోపిడిరా. రోగాలతో వచ్చేవాడ రక్తం తాగి చిందులేసి నువ్వు నన్ను అంటున్నావా ట్రబుల్ మేకర్ అని? పుట్టుక దగ్గర నుంచి పోస్ట్ మార్టం వరకు డబ్బు 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 డబ్బు.
Hey!